ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో గంట నుంచి భారీ వర్షం పడుతోంది. కోఠి, మలక్పేట్, చాదర్ఘాట్ అసెంబ్లీతో పాటు చాలా ఏరియాల్లో వర్షం పడుతోంది. దీంతో గంట నుంచి కురుస్తున్న వర్షానికి నీరు రోడ్లపైకి చేరింది. ముసరాంబాగ్ బ్రిడ్జిపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో కోఠి నుంచి మలక్పేట వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో గంట నుంచి భారీ వర్షం పడుతోంది. కోఠి, మలక్పేట్, చాదర్ఘాట్ అసెంబ్లీతో పాటు చాలా ఏరియాల్లో వర్షం పడుతోంది. దీంతో గంట నుంచి కురుస్తున్న వర్షానికి నీరు రోడ్లపైకి చేరింది. ముసరాంబాగ్ బ్రిడ్జిపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో కోఠి నుంచి మలక్పేట వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో గంట నుంచి భారీ వర్షం పడుతోంది. కోఠి, మలక్పేట్, చాదర్ఘాట్ అసెంబ్లీతో పాటు చాలా ఏరియాల్లో వర్షం పడుతోంది. గంట నుంచి కురుస్తున్న వర్షానికి నీరు రోడ్లపైకి చేరింది. ముసరాంబాగ్ బ్రిడ్జిపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో కోఠి నుంచి మలక్పేట వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది.